నమస్తే అండి, నా పేరు పుప్పల దుర్గారావు, సప్తగిరి నర్సరీ. మీకు ఓల్డెస్ట్ మ్యాంగోలు ఒక 4 మ్యాంగోలు పరిచయం చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఓన్లీ ఈ వీడియో అవేర్నెస్ కోసం, ఎలాంటి రకం ఒకటి ఉంది, ఎలాంటి పండు ఒకటి ఉంది, ఇది పాత రకం, ఇది కొత్త రకం అని తెలియపరచడం కోసం చేసే ప్రయత్నం. రైంజ్ అందరూ కూడా చూసి తెలుసుకుంటారని చెప్పి మా మనవి. మాకు కడపలో మన్సూర్ అలీఖాన్ గారని చెప్పి మంచి మిత్రులు ఉన్నారండి, మా రైతు. మంచి ప్రకృతి అంటే ఆయనకి ఎనలేని ప్రేమ, చెట్లు పెంచడానికి ఎంతో ఇష్టంతో ఉంటాడండి. దాదాపు ఎక్కడైతేనే 100 రకాల మొక్కలు సేకరించి కడప రాయి చోట్ల ఆయన సొంత పొలంలో పెంచుతున్నాడండి. ఆయన మా దగ్గర ఉన్న రకాలన్నీ కూడా ఆయన చాలా ఇంట్రెస్ట్గా పట్టుకెళ్ళి పెంచుకుంటున్నారు. ఆయన మాకు ఇప్పుడు చక్కెర గుట్లే అని చెప్పేసి ఒక మ్యాంగోని కడప నుంచి పార్సల్ చేసి పంపించారు. ఆ పార్సల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే చక్కెర గుట్లతో పాటు ఆంధ్రాలో అటువంటి రకం ఏముంది, అలాగే కేరళలో అటువంటి రకం ఏముంది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది కడప నుంచి వచ్చిందండి పార్సల్. ఇది మన్సూర్ అలీఖాన్ గారు పంపించారు దీన్ని. వాళ్ళ తోటలో ఉన్న మామిడి రకాల్లో ఈ చక్కెర గుట్ల రకాన్ని కూడా డెవలప్ చేయండి, చాలా మంచి రకం అని చెప్పేసి ఆయన రాబోయే రోజుల్లో ఇది కూడా రైతులకు అందించాలని ఇవ్వడం జరిగింది. ఆయన మాకు చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేశారో. ఇది చక్కెర గుట్లు అనే మ్యాంగో ఇంతే సైజు ఉంటుందండి, చిన్న సైజు. ఇది రాయలసీమ కడప ప్రాంతం, అలాగే కొంత కర్ణాటక ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందిన మ్యాంగో అనమాట అండి. ఇది స్వీటెస్ట్ మ్యాంగో, ఓల్డెస్ట్ మ్యాంగో, పురాతనమైన సెలెక్టెడ్ మ్యాంగో. దీన్ని ఎవరు సైంటిస్టులు తయారు చేయలేదండి, ప్రకృతి సిద్ధంగా తయారైన మావిడిలో ఇది చక్కెర గుట్లే మావిడి అండి ఇది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ చక్కెర గుట్లకి అంత ప్రాధాన్యత ఉందండి, అలాగే కర్ణాటక హైదరాబాద్లో కూడా కొంతమందికి తెలుసండి ఇవి. ఇప్పుడు ఇదే విషయానికి వస్తే అండి, ఇది వచ్చి పండూరు వారి మావిడి. పండూరు వారి మావిడి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ పండు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. మా ప్రాంతంలో ఇది గిఫ్ట్ కింద ఇచ్చే పండు అనమాట అండి. ఈ ఒక్క పండు ఖరీదు ఈరోజు చెట్టు మీద 30 రూపాయలు కొనుక్కుంటున్నారండి మా ఇక్కడ లోకల్లోనూ. ఇది మళ్ళీ మీకు ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు 40-45 రూపాయలు 50 రూపాయలు అమ్మినా ఈజీగా తీసుకుంటున్నారండి. 50 రూపాయలు చేసి పంపమని అడుగుతున్నారు, మా ఊరు పంపండి అని చెప్పేసి. ఇక్కడ చాలామంది సప్లై చేసే వాళ్ళు ఉన్నారండి తూర్పుగోదావరిలోనూ, అలాగే తణుకు భీమవరంలో కూడా కొంతమంది ఉంటారు, మీరు ట్రై చేయండి. ఈ పండూరు మావిడి అండి ఇలా ఉంటుంది. ఈ చక్కెర గుళ్ళు మ్యాంగోకి దీనికి ఇంత సైజులో చిన్నదైనా కానీ ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఈ రెండు చాలా ప్రధానమైన మ్యాంగోలు. వీటితో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన మావిడి ఉందండి, ఇది వచ్చి కాలాపాడి. ఈ కాలాపాడి మ్యాంగో అంటారండి. ఈ రాయలసీమలో చక్కెర గుళ్ళు, మా తూర్పుగోదావరిలో పండూరు మావిడి, అలాగే కేరళలో ఈ కాలాపాడి మావిడి, ఈ మూడు కూడా రాష్ట్రాన్ని ప్రతిబింబించే మ్యాంగోలు అనమాట అండి. వాళ్ళ రాష్ట్రంలో ఏదైనా ఫేమస్ మ్యాంగో చెప్పండి అంటే కేరళ వాళ్ళు ఏమో కాలాపాడి చెప్తారండి, ఆంధ్ర వాళ్ళు ఏమో పండూరు మావిడి చెప్తారండి, అలాగే రాయలసీమ వాళ్ళు ఏమో ఈ చక్కెర గుట్లే మావిడి చెప్తారండి. ఇలాగ ఈ రకాల మావిళ్ళన్నీ కూడా పురాతనమైనవి, ఓల్డెస్ట్ మ్యాంగోలు అండి. ఎవరు సైంటిస్టులు తయారు చేసినాయి కాదు, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునే కాదు, మన ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన మ్యాంగో వెరైటీస్ అనమాట అండి. ఇది తెలియపరచడానికి అని చెప్పేసి మీకు ఈ వీడియో చేస్తానండి. వీటితో పాటు వీటిలో అంత రుచిగా ఉండేది, ఇది కొత్తగా వచ్చింది మ్యాంగో ఉండేది మనది కాదండి, ఇది నాసిక్ ప్రాంతం నుంచి వచ్చింది. ఇది దీని పేరు వచ్చి నాసిక్ పసంద్, దీన్ని నాసిక్ పసంద్ అంటారు. ఇది కూడా స్వీటెస్ట్ మ్యాంగో, చిన్న మ్యాంగో, పొట్టి చెట్టు అండి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించిన ఈ 4 రకాలు కూడా అండి చాలా చాలా పురాతన మ్యాంగోలు, ఓల్డెస్ట్ మ్యాంగోలు, సహజ సిద్ధంగా ఏర్పడిన మ్యాంగోలు అనమాట అండి. ఈ మ్యాంగోల్ని ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేసి, ఇటువంటి మ్యాంగో ఉంటుంది, ఇటువంటి కాయ ఉంటుంది, కాయ రంగు రూపు సైజు ఎలా ఉంటుందని తెలియపరచడం కోసం, అవేర్నెస్ కోసం చేసిన వీడియో అండి. నాకు తెలుసున్న విషయాలు మీకు చెప్పగలిగాను, వీటిని తెలుసుకుని మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ మొక్కలు ఎక్కడ దొరికినా సంపాదించుకుని ప్లాంటేషన్ చేసుకుని పెంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మా దగ్గర అయితే కొన్ని పండూరు మావిడి ఉన్నాయండి, నాసిక్ పసంద్ ఉన్నాయి, ఈ చక్కెర గుట్లలో అడిగే లేవండి, అలాగే కాలపాడి కూడా ఇక్కడ వరకు కేరళలో దొరికి ఎవరన్నా ట్రై చేయండి, పెంచండి. మా దగ్గర ఏమైనా అందుబాటులోకి తేగలిగితే మేము కూడా రాబోయే రోజుల్లో ఈ మొక్కలు అందజేసే ప్రయత్నం అయితే చేస్తాం. అందరికీ నమస్కారం, మీ సప్తగిరి నర్సరీ కడియం ప్రాంతం. అలాగే మా మొక్కలు కావాల్సిన వారు మా వాట్సాప్ ఫోన్ నెంబర్ వీడియో కింద ఇస్తామండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు, లేదా ఆ నెంబర్ వాట్సాప్ ద్వారా కాయను పెడితే మా కేటలాగ్ మీకు పంపుతాం. మా దగ్గర ఉన్న ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు, వాటి రేట్లు, అమ్మడానికి సిద్ధంగా ఉన్న మొక్కలు
క్యాటలాగ్ ద్వారా వాట్సాప్లో మీకు తెలియపరుస్తాం.